హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బి విమలాదేవి రాసిన వాణీకుమారి అనే కథని విందాం. పతంగపురాన్ని భాగ్యసింహుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. అతను అన్ని విధాలా అసమర్థుడు. కాస్తైనా ధైర్యం లేదు, బుద్ధి మొదలే లేదు. ప్రజలు అతన్ని రోజు తిట్టిపోసుకునేవారు. కానీ భాగ్యసింహుడి అసమర్థపు పరిపాలన నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియదు. ఎందుచేతనంటే ఈ రాజు దగ్గర ఇతని కన్నా కూడా వివేకైన మంత్రి దుర్జయుడు అనేవాడు ఉండేవాడు. వాడికి కొన్ని క్షుద్ర శక్తులు ఉండేవి. అవి చూసి ప్రజలు భయపడేవాళ్ళు. ఆ మాటకు వస్తే రాజు కూడా తన మంత్రిని చూసి భయపడేవాడు. మంత్రికి రాజ్యపాలన ఏమీ చేత కాదని తెలుసు. అతన్ని తొలగించి మరొకరిని పెట్టుకోవడానికి రాజుకు ధైర్యం లేదు. ప్రజలు తనను అభాగ్యసింహుడని, మంత్రిని దుర్జన మంత్రి అని చెప్పుకుంటారని కూడా రాజుకు తెలుసు. పతంగపుర రాజ్యాన్ని ఆనుకొని ఇంకొక దేశం ఉంది. దాన్ని ఏలేవాడు కరాళధ్వజుడు. ఈ కరాళధ్వజుడు మహాక్రూరుడు. అతడు మహాబల సంపన్నుడని, యుద్ధంలో అతన్ని ఎవరూ ఓడించలేరని ఒక ప్రతీతి ఉండేది. ఈ కరాళధ్వజుడు ఒకనాడు భాగ్యసింహుడి వద్దకు దూతను పంపి, నాతో సంధి చేసుకుంటావా లేక నీ రాజ్యాన్ని ధ్వంసం చేయనా అని అడిగాడు. భాగ్యసింహుడికి ముచ్చెమటలు పోసి కాళ్ళు చల్లబడ్డాయి. మంత్రి అయిన దుర్జయుణ్ణి అడిగితే, అలాంటి ప్రబల శత్రువుతో సంధి చేసుకోవడమే మేలు. నా మంత్రశక్తులు అతని మీద పారవు. అతడికి భేతాళుడి ఎండ ఉంది అన్నాడు. భాగ్యసింహుడు కరాళుడితో సంధికి అంగీకరించాడు. ప్రతి ఉగాది నాడు భాగ్యసింహుడు కరాళుడికి 12 మంది 15 ఏళ్ళు మించని అందగత్తెలైన కన్యలను, 1000 గోవులను కానుకగా పంపి కరాళుడి స్నేహానికి పాత్రుడుగా ఉండేటట్టు సంధి జరిగింది. ఈ సంధి చాలా గోప్యంగానే జరిగింది. కానీ కాలక్రమాన దాని సంగతి ప్రజలకు తెలిసిపోయింది. అటువంటి సంధి చేసుకున్నందుకు ప్రజలు తన రాజును తిట్టుకున్నారు. ఇంతకన్నా యుద్ధం చేసి చస్తే ఎక్కువ పరువుగా ఉండేది అని అందరూ అన్నారు. ఉగాది రాబోతున్నది అనగానే రాజు 15 ఏళ్లలోపు కన్యలను సేకరించే ప్రయత్నాలు ప్రారంభించాడు. రాజోద్యోగులు ఆవుల మందల గల మోతుబరువుల వద్ద ఆవులను పన్నుగా వసూలు చేశారు. వీరన్న అనే ఒక రైతు కాపు నగరానికి కొండలకు మధ్య నివసిస్తూ ఉండేవాడు. ఆవులను రాజుగారు వసూలు చేస్తున్నారని తెలియగానే అతడు తన ఆవులన్నింటినీ అమ్మేసి మేకల మంద కొనుక్కున్నాడు. అతను చాలా పౌరుషం గలవాడు. కానీ తనకు సమస్య అయి కూర్చుంటేనే కానీ ఏది పట్టించుకునేవాడు కాదు. 1-2 సంవత్సరాల పాటు కరాళుడికి కప్పం నిర్విఘ్నంగా ముట్టింది. ఇంతలో రాజుకు ఒక పెద్ద భయం ఎదురైంది. రాజుకున్న సంతానం వల్ల ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు వాణి. చాలా చక్కని పిల్ల, చురుకైనది కూడాను. ఆమెకు 14వ ఏడు ప్రారంభం అయింది. వచ్చే ఉగాదికి కరాళుడు ఆమెను అడిగితే తన గతి ఏమిటి. భాగ్యసింహుడు తన మంత్రితో, మంత్రి, వచ్చే ఉగాదికి మనం పంపే 12 మంది కన్యలలోనూ వాణి కూడా ఉండాలని మన మిత్రుడు కరాళుడు పట్టుబడితే మనం ఏం చేయాలి. కిందటిసారి మనం పంపిన కన్యలలో 2 అందంగా లేరని అతనికి ఎంత కోపం వచ్చిందో చూసావుగా. మన ముష్టి రాజ్యంలో 12 మంది అందగత్తెలను, అందులోనూ కన్యలను వెతకాలంటే ఎంత కష్టమో చూడు అన్నాడు. మంత్రి ఈ సమస్యను గురించి ఎప్పుడో ఆలోచించి పెట్టాడు. దుర్జయుడికి విలంబుడు అనే ఒక పనికిమాలిన కొడుకున్నాడు. వాడికి 15-16 ఏళ్ళు ఉంటాయి. చదువులో సుంఠా అనిపించుకున్నాడు. వాడుకున్న నేర్పల్లా పిల్లుల్ని పట్టుకోవడంలో మాత్రమే. అమ్మాయికి ఉగాది లోపల వివాహం చేయడం తప్ప మరో మార్గం లేదు. అదైనా చాలా రహస్యంగా జరిగిపోవాలి. మనం ఇప్పుడు నానా దేశాల రాజకుమారులను దూతలు పంపామంటే మన మిత్రుడు కరాళుడికి సంగతి తెలిసిపోయి మన ప్రయత్నాలను భంగం చేస్తాడు. అందుచేత తమరికి సెలవైతే నేను ఒక్క మాట చెప్తాను. మా విలంబుడికి, వాణీకుమారికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశామంటే ఈ ఆపద తప్పుతుంది అన్నాడు దుర్జయ మంత్రి. ఈ మాట వినగానే రాజుకు వాంతి అయినంత పని అయింది. ఆయనకు విలంబుడు అంటే చాలా అసహ్యం. కానీ ఇప్పుడు దుర్జయుడు చెప్పిన సలహాకు భిన్నంగా మరొక ఉపాయం ఏదీ కనిపించలేదు. అమ్మాయితో కూడా సంప్రదించి దానికి అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దాం
అన్నాడు రాజు. అమ్మాయి గారికి మీరు నచ్చ చెప్పడం మీద అంతా ఆధారపడి ఉంటుంది అన్నాడు మంత్రి. కానీ విలంబుణ్ణి చేసుకోవడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు వాణి. నాకప్పుడే పెళ్ళి ఏమిటి? ఎప్పటికైనా నేను పెళ్ళాడితే విలంబుడు లాంటి చవటను పెళ్ళాడతానా? మీరు చేసుకున్న దిక్కుమాలిన సంగతి ఎవడైతే తుదముట్టిస్తాడో అలాంటి వాణ్ణి పెళ్ళాడతాను అన్నది. రాజు భయంతో ఉనికిపోతూ, వచ్చే ఉగాది లోపల నీకు పెళ్లి చేయకపోతే నిన్ను కూడా మన మిత్రుడు కరాళుడికి కానుకగా పంపవలసి రావచ్చు. అంతకంటే మంత్రి కొడుకును పెళ్ళాడడం ఈ రెట్లు నయం కదా అన్నాడు. తప్పనిసరైతే నన్ను కూడా ఆ రాక్షసుడికి కానుకగా పంపండి. అది వరకు మీరు పంపిన కన్యలు, ముందు పంపబోయే కన్యలు నా వంటి వారు కారా అన్నది వాణి. వాణి పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన మంత్రితో చెప్పే ధైర్యం లేక రాజు ఒక్కసారి మన విలంబుడు రాజకుమార్తెతో స్వయంగా మాట్లాడితే అంతా చక్కబడుతుంది అనుకుంటాను అన్నాడు. కానీ విలంబుడు తన వద్దకు రాగానే వాణి అతన్ని బయట గెంటించినంత పని చేసింది. ఇది తెలిసి దుర్జయ మంత్రికి చాలా కోపం వచ్చింది. రాజకుమార్తెను పెండ్లాడి తన కొడుకు రాజయ్యే అవకాశం చేయిజారిపోతున్నది. వచ్చే ఉగాదికి తమకు కానుకగా పంపే కన్యలలో రాజకుమార్తె వాణీకుమారు కూడా ఉండాలని కోరండి అని కరాళుడికి కబురు చేద్దామా అనుకున్నాడు దుర్జయుడు. కానీ అలా చేస్తే ఏరు దాటకుండానే తెప్పని తగిలిపెట్టుకోవడం లాంటిది అవుతుందేమో అని తోచింది. అంతకంటే రాజకుమార్తె కరాళుడి చేతిలో పడకుండా ఏదైనా తంత్రం ఆలోచిస్తే ఎప్పటికైనా ఆమెను తన కోడలుగా చేసుకునే అవకాశం ఉన్నది. దుర్జయుడికి ఒక గొప్ప ఆలోచన కలిగింది. మనిషిని పాముగా మార్చే క్షుద్ర విద్య ఒకటి అతడికి తెలుసు. వాణిని పాముగా మార్చి కొంతకాలం పాముగానే జీవించనిచ్చి తర్వాత మనిషిని చేస్తే ఆమె తిరిగి మనిషి రూపం వచ్చిన ఆనందంలో తాను చెప్పినట్టు వివాహం చేసుకోవచ్చును. పాముగా మారిన మనిషి తిరిగి మనిషిగా మారాలంటే ఎవరైనా ఆ పామును ముద్దు పెట్టుకోవాలి. ఆ పని విలంబుడై చేసినట్టయితే రాజకుమార్తె వాణ్ణి విధిగా పెండ్లాడుతుంది. ఇది దుర్జయుడికి చాలా తెలివైన ఎత్తుగడగా తోచింది. ఆయన ఒకరోజు రాత్రి రాజకుమార్తెను పాముగా మార్చేశాడు. తెల్లవారు చూసేసరికి రాజకుమార్తె మంచం మీద పాము నిద్రపోతున్నది. రాజకుమార్తె జాడ లేదు. పామును చూసిన దాసీలు కేవ్వున కేక వేశారు. రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాణి పామైందని అందరికీ తెలిసిపోయింది. రాజు మంత్రిని పిలిపించాడు. మంత్రి వచ్చేసరికి పక్క మీద పాము లేచి పడగ విప్పి మంత్రిని చూసి బుసకొట్టింది. దుర్జయుడి గుండెల్లో రాయి పడింది. వాణి మామూలు పాముగా మారక విషసర్పంగా మారింది. తీవ్ర స్వభావం గల వ్యక్తులను పాములుగా మారిస్తే వాళ్ళు విషసర్పాలు అవుతారు. ఈ సంగతి దుర్జయుడికి తెలియదు. ఈ పామును తన కొడుకు ఎలా ముద్దు పెట్టుకుంటాడు? కాటేసి చంపేయదు. మహారాజా, ఇది విషసర్పం, చంపేయండి అన్నాడు దుర్జయుడు. ఏ విషసర్పమైనా అది నా కూతురు, దాన్ని ఎలా చంపుతాను? ప్రారంభం చాలక నా కూతురు పామైంది, మళ్ళీ ప్రారంభం అనుకూలిస్తే అదే మనిషి అవుతుంది. యదు రూపంలో దాన్ని బతుకు, అది బతికే నాకంతే చాలు అన్నాడు రాజు. పాము మంచం నుంచి దిగి కిందకు దిగి ఎటో వెళ్ళిపోయింది. తిరిగి రాజభవనంలో అది కనిపించనే లేదు. రాజుగారికి ఏర్పడిన సమస్య లాంటిదే వీరన్నకు కూడా ఏర్పడింది. ఆయన ఆవులను అమ్మి మేకలను కొని ఆవుల పన్ను తప్పించుకున్నాడే కానీ వాణీయుడిదే ఆయనకు ఒక కూతురు ఉన్నది. ఆమె కూడా చాలా చక్కనిది. ఏడాది క్రితమే రాజోద్యోగి ఒకడు ఆవుల పన్ను వసూలు చేస్తూ వచ్చి వీరన్న ఇంటి ముందు నిలబడి ఉన్న గౌతమిని చూసి ఈ పిల్లకు ఎన్నేళ్ళు అని అడిగాడు. అందుచేత వచ్చే ఏడాదికి రాజోద్యోగులు గౌతమిని కరాళుడికి కానుకగా పట్టుకుపోవడం నిశ్చయం. ఈ మాట తలుచుకుంటే వీరన్నకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన తన కొడుకు సునందుణ్ణి పిలిచి, ఒరే, నీ చెల్లెలు కరాళుడికి కానుక కాకుండా ఏదన్నా మార్గం చూడు అని చెప్పాడు. సునందుడు చాలా సమర్థుడు, అమిత ధైర్యశాలి, ఉపాయశాలి కూడాను. అతను తన తోటి యువకులను, సాహసవంతులైన వాళ్ళను కొందరిని కూడగట్టి చిన్న సేన తయారు చేసి మనమంతా ఒక చీకటి రాత్రి వెళ్ళి కరాళుడి రాజభవనం మీద పడదాం. అక్కడి కాపలా వాళ్లతో యుద్ధం చేద్దాం. కరాళుణ్ణి చంపకుండా ప్రాణాలతో తిరిగి రామని
అందరం ప్రమాణాలు చేద్దాం అన్నాడు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. ఒక్కరూ ప్రాణాలతో తిరిగి వస్తామన్న ఆశ పెట్టుకోలేదు. జాము రాత్రి వేళ సునందుడి సేన సరిహద్దు దాటి అర్ధరాత్రికి కరాళుడి రాజభవనం చేరింది. పహరా వాళ్ళు పెద్ద యుద్ధం ఏమీ చేయలేదు. వాళ్ళు చాలా అశ్రద్ధగా ఉన్నట్టు కనిపించారు. చాలామంది సునందుడికి సులువుగా లొంగిపోయి బంధితులయ్యారు. కొందరు పారిపోయారు. తన వారిలో ఒక్కడు కూడా చావకుండానే సునందుడు తన అనుచరులతో కరాళుడి శయనమందిరం చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో శయనగృహంలో నుంచి భయంకరమైన అరుపు వినిపించింది. కొద్ది క్షణాలలో కరాళుడు తలుపు తెరుచుకొని బయటకు వచ్చి నురగలు గక్కుతూ సునందుడి కాళ్ల ముందు పడిపోయి కొద్దిసేపు విరవిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు. ఆ క్షణంలోనే ఒక విషసర్పం రాజు శయనగృహం నుంచి బయటకు పాకుతూ రావడం సునందుడి కంటబడింది. అతనికి వెంటనే అర్థమైపోయింది, ఆ పామే రాజును కాటు వేసి చంపింది. సునందుడికి పాములను పట్టుకునే ఉడుపు తెలుసును. అతను వంగి పాము తలను చప్పున పట్టుకుని ఎత్తి కృతజ్ఞతాభావంతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణమే పాము మాయమైపోయి సునందుడి ఎదుట ఒక రాజకుమార్తె ప్రత్యక్షమైంది. సునందుడు నిర్ఘాంతపోయాడు. అంతా చెప్తాను, మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు, ముందు మనము పులిమేరలో వెళ్ళి పడదాం అన్నది రాజకుమార్తె వాణి. అందరూ వీరన్న ఇల్లు చేరాక రాజకుమార్తె సునందుడికి అంతా చెప్పి, మనం చేయవలసిన పని ఇంకా చాలా ఉంది, ఈ రాజ్యంలో నిజమైన సూర్యుడివి నువ్వే కనబడుతున్నావు, నన్ను మనిషిని చేశావు గనక నేను నిన్ను పెళ్లాడడం ఖాయం, పోతే మన దేశానికి ఇద్దరు చీడ పురుగులు ఉన్నారు, ఒకడు మా నాన్న, రెండోవాడు మంత్రి దుర్జయుడు, వీళ్ళిద్దరిని తొలగిస్తే కానీ దేశం బాగుపడదు, నీ సేనను తీసుకొని బయలుదేరు అన్నది. భాగ్యసింహుడు సింహాసనం దిగడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. దుర్జయుడు మాత్రం దొరకలేదు. అతని జాడా ఎవరూ చెప్పలేకపోయారు. అతను గబ్బిలంగా మారి చీకట్లో ఎగిరిపోయాడని చెప్పుకునేవారు. సునందుడు వాణిని పెండ్లాడి రాజ్యాభిషేకం చేయించుకుని సమర్థుడైన రాజు అనిపించుకున్నాడు.